రోటికి బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అచ్యుతాపురం సెస్ లో ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రమాదంపై కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్స్ 106(1), 125(a)(b) సెక్షన్స్ కింద రాంబిల్లి పోలీసులు కేసును నమోదు చేశారు. నిన్న జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. 35 మంది వివిధ హాస్పిటల్స్ లో ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రమాదం జరిగి 20 గంటలు గడుస్తున్నా సరే ఎసెన్షియా యాజమాన్యం ఇప్పటికీ స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అటు సెస్ లో ఎసెన్షియా కంపెనీ ప్రతినిధులు మాత్రం స్పందించలేదని తెలుస్తోంది. సో అక్కడ వర్కర్స్ ఏమంటున్నారు, వర్కర్స్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? ప్రమాదం జరిగి దాదాపుగా 18 గంటలు గడిచినా కూడా ఎసెన్షియా కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఏ ఒక్కరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. కానీ క్షతగాత్రులకు సంబంధించి మృతి చెందినటువంటి వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి వాళ్ళ అరణ్య రోదన మాత్రం వినొచ్చు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తే, ఎందుకంటే వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలు ఏవి ఇప్పటి వరకు తెలియకపోవడం, అదేవిధంగా ఆ మృతి చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి ఏ వివరాలు చెప్పకపోవడంతో పాటుగా మృతదేహాలను కూడా అప్పగించకపోవడంతో వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా చూస్తున్నాం కదా, నిన్నటి నుంచి కూడా వాళ్ళకి ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చినటువంటి ఆ బాధితులందరూ కూడా ఈవేళ ఆ అరణ్య రోదన అయితే ఉంది. ఇప్పటికీ అటు ఆ మృతదేహాలు ఎక్కడున్నాయి, ఏ హాస్పిటల్లో ఉన్నాయనేది కూడా చాలామందికి తెలియదు. అటు అనకాపల్లిలో ఉన్నాయని కొంతమంది అంటుంటే, అదేవిధంగా ఆ కొన్ని మృతదేహాలు అటు విశాఖపట్నం కేజీహెచ్లో ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక్కడ వీళ్ళందరూ ఏడుపులను అయితే మనమైతే చూడొచ్చు. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే సంఘటన ఆ స్థలం ఆ సంఘటన జరిగినటువంటి ప్లేస్కి వచ్చి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పిల్లలతో పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటిది మనమైతే చూస్తున్నాము. ముఖ్యంగా చూస్తే ఈ ప్రమాదం జరిగిన తర్వాత దాదాపుగా 18 గంటలు గడిచింది. 18 గంటలు గడిచిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా యాజమాన్యం అటు ప్రభుత్వంతో కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులతో కానీ అదేవిధంగా ఆ అడ్మినిస్ట్రేటివ్ వింగ్కి సంబంధించినటువంటి చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఆ వింగ్కి సంబంధించిన వాళ్ళు కావడంతో వాళ్ళతో కానీ ఏ ఒక్కరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ తనిఖీ చేసినటువంటి అధికారులు కూడా ఎంటీబీఈ గ్యాస్ లీక్ అయ్యి ఎలక్ట్రికల్ స్పార్క్ రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిన్న 2:15 సమయంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. ప్రమాదం జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 18 గంటలు నడిచింది. అటు రాష్ట్ర హోంమంత్రికి సైతం ఈ యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, మెసేజ్ ఇచ్చినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదని స్వయానా హోంమంత్రి ప్రకటించారంటే ఇక్కడ యాజమాన్యం తీరు ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ జరిగినటువంటి ఇప్పటి వరకు 17 మంది చనిపోయారని అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. 17 మందికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఇప్పటికే చనిపోయిన ప్రతి వ్యక్తికి కూడా 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషి, అదేవిధంగా క్షతగాత్రులుగా గాయాలు పాలయ్యే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వాళ్ళకి 50,000 రూపాయలు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఎవరున్నారమ్మా ఇక్కడ, ఎవరు సంబంధించినటువంటి? ఎంత మంది పొట్టను పెట్టుకుంటారు, ఎంత మందిని రా పొట్టను పెట్టుకుంటారు మీరు? మొన్న పేరు పోయింది, మళ్ళీ పేరు పోయింది, మొన్న కొంతమంది చచ్చిపోయారు, ఇప్పుడు నా మగన్ని తీసిపోయింది యాదవ్ కంపెనీ, దిక్కుమాల కంపెనీ, నాశనమైపోను. మమ్మల్ని ఎవరు చూస్తారు, మమ్మల్ని ఎవరు చూస్తారు? పండు కదా, ఇక్కడ తన భర్తను కోల్పోయినటువంటి మహిళ ఆరోధిస్తున్నటువంటిది, చిన్నపిల్లలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని ప్రస్తుతం అయితే తన భర్తకు సంబంధించినటువంటి మృతదేహం కూడా ఇప్పటి వరకు అప్పగించకపోవడం, ఎట్లాంటి సమాధానం చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు తెలిసిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే ఈ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళకి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, అసలు ఏం చెప్తున్నారు ఇప్పటి వరకు, మీరు ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఏం మాట్లాడలేదండి. ఇప్పటికి వచ్చి మా తమ్ముడు ఇక్కడ కంపెనీలో పెయింటర్ కింద వర్క్ చేస్తున్నాడండి. చేస్తుంటే 2:20 ఆ టైంలోనే ఇలాగ ఇన్సిడెంట్ జరిగింది.
మాకు ఎలా జరిగిందని తెలియాలి. వెళ్ళి చూస్తే మా తమ్ముడు ఇప్పుడు వరకు అసలు మీకు సంబంధించినట్టు మీ తమ్ముడు రెడ్ బాడీని ఏమన్నా చూసారా? అది మీకు ఏమన్నా చూపించారా? మీరు చూపించిన కదండి, నేను ఈ కంపెనీలో వర్క్ చేస్తాను, సూపర్వైజర్ కింద వర్క్ చేస్తాను సార్. నేను వెళ్ళి చూసాను, వెళ్ళి ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో, వర్క్ ఎక్కడ జరిగింది. మీరు అక్కడ ఆ స్పాట్కి వెళ్ళి అంటున్నారు కదా, ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది అసలు? అంటే ఏమి, ఆ స్లాబ్ పడిపోయిందా, గోడలు పడిపోయినాయా, గోడల కింద నలిగిపోయారు, అసలు ఏం జరిగింది? ఆ గోడలే పడిపోయి సార్, మొత్తం పడిపోయి అక్కడ ఏమి స్లాబ్ అది పడిపోయింది, మొత్తం బ్లాక్, మొత్తం అంతా బ్లాక్గా వచ్చింది సార్ అక్కడ. లోపలికి వెళ్ళడానికి ఎవరు చూడలేదు, భయంపడి బయటకు ఉంటే మా తమ్ముడు కాబట్టి నేను మాస్క్ కచ్చి కట్టుకొని వెళ్ళి లోపలికి చెక్ చేస్తే మా తమ్ముడి మీద కోలం పడిపోయింది సార్. కోలము గోడ పడిపోయి మా తమ్ముడు రెండు అడుగులు ఎదురుకుంటే మా తమ్ముడు బయటకు వచ్చింది సార్. బేరం పడిపోవడం మా ఎంతమంది ఉన్నారు ఆ టైంలో, అసలు ఆ గోడలు పడిపోయినటువంటి టైంలో, అలాగా అంటే కొంచెంలో ఈజీగా తప్పించుకోవచ్చు టైంలో ఆ చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? అక్కడ మా తమ్ముడు ఒకడే సార్ ఉన్నారు, ఉన్నవాళ్ళందరూ లోపల ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు సార్. నేను ఇక్కడ కంపెనీకి వచ్చి అడిగాను, నేను మధ్యాహ్నం చేసి మొబైల్ తెచ్చుకోవడానికి నేను శుభ్రేఖం చేస్తున్నాను సార్ కంపెనీలో, మొబైల్ తెచ్చుకోవడానికి ఇంటికి వచ్చాను, అవి ఎలా బ్లాస్ట్ అయ్యిందని తెలిసింది. తెలియగలిగితే మా సెక్యూరిటీ అందాడితే మీ తమ్మ తమ్ముడు ఎట్లా కనపడలేదు, ఎక్కడ ఉన్నాడంటే అలా అన్నారు. మీ తమ్ముడు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఇంకా రాలేదు, చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు, యాజమాన్యం అని చెప్పారు సార్. చెప్పగలరు నేను లోపలికి వెళ్ళగల, మా తమ్ముడు జస్ట్ ఒక మూడు అడుగులు నాలుగు అడుగుల్లో గోడ పడిపోయింది సార్ మా తమ్ముడిని. ఆ బిల్డింగ్ ఆ ఫ్లోర్కి సంబంధించి మొత్తం గోడలన్నీ కూలిపోయి అక్కడ పనిచేస్తున్న కార్మికుల మీద, ఉద్యోగుల మీద పడిపోయినాయి. మొత్తం స్లాబ్ అంతా పడిపోయింది సార్, లోపల సంగతి మేము చూడలేదు సార్. మా తమ్ముడు అంటే బయటనే ఉన్నాడు, మొత్తం బ్లాక్ అయిపోయి ఏం కనపడలేదు సార్. మా తమ్ముడు అయితే జస్ట్ నాలుగు అడుగులు దూరం ఉన్నాడు కాబట్టి మా తమ్ముడిని గుర్తించాను సార్. నా జోలు కట్ చెప్పి ఉంటే తీర్చాను, మా తమ్ముడు కాదని మొత్తం జస్ట్ పడిపోయింది, పడిపోతే క్లీన్ చేస్తే మా తమ్ముడిని తీసింది సార్. మీద తీర్చి చూద్దామంటే మీద గోరలు అన్నీ పడిపోయి ఉన్నాయి. మీరు పక్క మమ్మల్ని పక్క నడిచారు సార్, మీరు చెప్తే క్రేన్ తీసుకొచ్చి మొత్తం తీసి మా తమ్ముడు బయటకు తీసారు సార్. క్లియర్ టైంలో మీ తమ్ముడిని ఆటోలోంచి బయటకు తీశారు అసలు? ఈ ఇన్సిడెంట్ జరిగి 2:20 అలా జరిగింది సార్. రాబోయే 3:30 4 టైంలో మా తమ్ముడు బయట తీసి హాస్పిటల్ తీసుకెళ్ళారు సార్. మీ తమ్ముడు అంటే బ్రతికే ఉన్నాడా లేకపోతే అప్పటికే చనిపోయాడు? చనిపోయాడు సార్. నేను అప్పటికే మా తమ్ముడు అనుకుంటే ఒళ్ళు అంతా వేడిగా ఉంది, కానీ లెగ్ అవుట్ అనేది చూశాను. మా తమ్ముడు అప్పటికి ఊపిరిలేదు సార్, చనిపోయాడు సార్. అప్పటికే చనిపోయాడు, చనిపోయి అప్పటికి 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది సార్ అంతే మా తమ్ముడు సార్. చూస్తున్నాం కదా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళ అరణ్య రోదన చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు రోధిస్తున్నటువంటిది అయితే మనం అయితే చూడొచ్చు. ఎస్ఎన్సీఆర్కి సంబంధించినటువంటి కంపెనీకి మరికొద్ది సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ బంధువులు కుటుంబ సభ్యులు అందరూ కూడా బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ వస్తున్నారు. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఈ కంపెనీ దగ్గర చనిపోయిన కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా బాధతోనూ వాళ్ళ ఆ కుటుంబ సభ్యులు చనిపోయారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఒక అటు సీఎం వచ్చిన సమయంలో ఏమైనా గలాట జరుగుతుందనే ఉద్దేశంతో కూడా ముఖ్యంగా ఇక్కడ పోలీసులు అయితే భారీ బందోబస్తుతో పాటుగా వజ్ర వెహికల్తో పాటు ఎక్కడికక్కడ బారికేట్లు అయితే పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ లోపల ఎలిఫెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో ఇక్కడికి నేరుగా దిగే అవకాశం అయితే ఉంది. ఉదయం 11:25 విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుని విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో ఈ మెడికవర్ హాస్పిటల్కి అయితే వెళ్తారు. మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులను పరామర్శించి అసలు ఈ ఘటన జరిగినటువంటి తీరుని వాళ్ళని అడిగి తెలుసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత అంటే 11:45 చంద్రబాబు అక్కడి నుంచి సంఘటన జరిగినటువంటి ప్లేస్కి వచ్చి సంఘటన ఎలా జరిగింది ఏంటనేది ఈ పూర్తి వివరాలు అయితే తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకి ఆదేశించినటువంటి నేపథ్యంలో అసలు ప్రమాదం జరిగినటువంటి తీరు మీద కూడా ఇప్పటికే పోలీస్ శాఖ పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూస్తే ఇప్పటికే క్లూస్ టీమ్స్తో పాటుగా మొత్తము ప్రమాదం జరగడానికి గల కారణాలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఉదయం 5 గంటల నుంచే లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ సమక్షంలో ఈ సీఎం వచ్చేసరికి అసలు ప్రాథమికంగా ప్రమాదం ఎలా జరుగుంటుంది, ప్రమాదానికి గల కారణాలు ఏంటని తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ప్రధానమంత్రి నిధి నుంచి సహాయ నిధి నుంచి ఇప్పటికే 2 లక్షలు చనిపోయినటువంటి వాళ్ళకి ఎక్స్గ్రేసీ ప్రకటించడం, గాయపడినటువంటి వాళ్ళకి 50,000 ప్రకటించినటువంటి నేపథ్యంలో అసలు చంద్రబాబు వచ్చిన తర్వాత నష్టపరిహారం ఏం ప్రకటిస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చనిపోయిన కుటుంబాలకి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. అయితే ఇప్పటి వరకు కూడా యాజమాన్యం నుంచి ఏ విధమైనటువంటి స్పందన లేదు, ఎవరు మాట్లాడకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ మీద ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఎలాంటి నష్టపరిహారం ప్రకటిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతాజ్, థ్యాంక్ యూ రాజు.